ఓపెన్ టాక్కి స్వాగతం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని రాష్ట్ర ప్రజలకు ప్రతి రాత్రి రాత్రిగా మారింది ప్రతి రాత్రి కూడా జాగారంగా మారింది బేసిక్గా శివరాత్రి రోజు ప్రజలు ఒక జాగారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు శివరాత్రి చేసి ప్రజల్ని జాగారంలోకి దింపుతున్నాడు ఎందుకనంటే విద్యుత్ కోతలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ఏదైనా ఉందంటే అది విద్యుత్ కోతల పథకం ఇదేమీ వేసవ కాలం కాదు వాస్తవానికి వర్షాకాలం సరే వర్షాలు పట్టలేదు అనుకోండి అది జగన్మోహన్ రెడ్డి గారి పాదం మహిమ అది వేరే విషయం కానీ ఇప్పుడు కూడా విద్యుత్ కోతలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు సంగతి పక్కన పెడితే రేపు రాబోయే రోజుల్లో ఏంటి పరిస్థితి అని తొలుచుకుంటేనే భయం వేసే పరిస్థితి గతంలో తెలంగాణ ఆ మంత్రులు మాట్లాడారు మీకు గుర్తుందో లేదో ఒక ఏడాది వెనక్కి వెళ్తే ఆంధ్రాలో విద్యుత్ కోతల పథకం నడుస్తుంది ఆంధ్రాలో వెళ్ళిన వారం రోజులు ఎవరు ఉండలేని పరిస్థితి వారం రోజులు కూడా ఇక్కడ మనం హైదరాబాద్లో ఉద్యోగాలు చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ పేరు మీద కొంతమంది ఇళ్ళకెళ్తే రెండు మూడు రోజులుగా తిరిగి వచ్చేసారు ఎందుకంటే కరెంటు కోతలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం కుదరకు వచ్చేశారు అలాంటి కోతలు ఉన్నాయని చెప్పి గతంలో తెలంగాణ మంత్రులు మాట్లాడారు అసలు అది వాస్తవమే అయితే రెండు వేల పద్నాలుగుకు ముందు దాదాపు మన విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఈ ఏడేళ్ల పాటు కూడా ప్రజలకు ఏడెనిమిదేళ్ళు అంటే మనం విడిపోయిన మొదటి ఏడాది విద్యుత్ కోతలు ఉన్నమాట వాస్తవం ఆ విద్యుత్ లోటు ఉన్నమాట వాస్తవం ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో లోటు విద్యుత్లో ఉన్నాం మనం కానీ ఒక్క ఏడాదిలోనే విద్యుత్ కోతలు పూర్తిగా తొలగిపోయి మనం పక్క రాష్ట్రానికి కరెంట్ ఇచ్చాం తెలంగాణ కరెంట్ ఇచ్చాం దాని బకాయిలు ఇంకా ఉన్నాయి మనకు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు అడగటం మానేశారు దాదాపు ఐదు వేల కోట్ల ఆ చిల్లర ఉన్న బకాయిలు మనకి తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు ఉన్నాయి ఆయన అడగటం మానేశాడు అంటే మనం లోటు విద్యుత్ నుంచి పక్క రాష్ట్రానికి విద్యుత్ ఇచ్చే స్థాయికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎదిగాం జగన్మోహన్ రెడ్డి గారు పాదం పెట్టాక కూడా ఒక ఏడాది రెండు ఏడాది రెండేళ్ల పాటు పర్లేదు ఎందుకనంటే అప్పటికే మనం మిగులు విద్యుత్లోకి వచ్చేసాం లోటు విద్యుత్ నుంచి మిగిలి విద్యుత్లోకి వచ్చాం సో ఈ రెండేళ్లలో విద్యుత్ అయిపోయింది మిగులు విద్యుత్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు హాంఫట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మొదలైంది విద్యుత్ లోటు గత ఏడాది నుంచి కూడా విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయి ఎంత తీవ్రంగా ఉన్నాయంటే ప్రజలు రోడ్ల మీదకెళ్ళి నిరసన వ్యక్తం అంత తీవ్రంగా ఉన్నాయి ప్రజలు సబ్ సబ్స్టేషన్ల వద్దకెళ్ళి ధర్నాలు రాస్తారోకోలు చేసే చేసేంత తీవ్రంగా ఉన్నాయి ప్రధానంగా రాత్రి వేళల్లో దాదాపు ఐదు నుంచి ఆరు గంటల పాటు ఏకబికినా కరెంటు తీసేయటం అనేది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది పోనీ ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ విద్యుత్ ఏమైనా చౌకెత్తున్నాడు అంటే ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు అంటే ఏడాదికి రెండు సార్లు ఛార్జీలు పెంచుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి బిల్లులేమో వేలల్లో వస్తున్నాయి విద్యుత్ బిల్లులు పెరిగిన మాట వాస్తవమా కదా రెండు వేల పంతొమ్మిది తరువాత విద్యుత్ ఛార్జీలు పెరిగిన మాట వాస్తవమా కాదా ఎందుకంటే ప్రతి ఇంట్లో మీరు కరెంటు బిల్లు కడుతున్నారు కదా మీరే గుళ్ళు మీరు చెప్పండి విద్యుత్ బిల్లులు పెరిగిన మాట వాస్తవా కాదా పెరిగాయి కదా ఎనిమిది సార్లు పెంచాడు ఆయన ఒకసారి రెండు సార్లు కాదు ఏదో ట్రూ అప్ ఛార్జీలు అన్నాడు లేకపోతే ఆ ఛార్జీలు అన్నాడు ఈ ఛార్జీలు అన్నాడు సరే పేరేదైనా కానివ్వండి ఎనిమిది సార్ల నుంచి తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచాడు పెంచినవి కరెంట్ ఇవ్వాలి కదా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి కదా కనీసం నిరాటకం నిరాటంకంగా కరెంట్ ఇవ్వాలి కదా సరే రోజు మొత్తం మీద ఎప్పుడైనా అప్పుడు ఇప్పుడు అప్పుడు అరగంట ఇప్పుడు అరగంట మొత్తం మీద ఒక గంట రెండు గంటల ఇటులో పెద్ద సమస్య లేదు కానీ ఈ తీసిన కరెంటు కరెక్ట్గా రాత్రి వేళలో తీస్తున్నాడు పది నుంచి తెల్లారి గట్ల మూడు నాలుగిం వరకు కూడా ఈ కరెంటు తీసేస్తున్నాడు ఇప్పుడు అదే ప్రధాన సమస్య సో దీని మీద ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ ఏ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారో ఒకసారి వీడియో ఉంది చూపిస్తా చూడండి ఇది చూడండి ఇది ఈ ఇదేమో ప్రతిపక్షాలు చేసిన కుట్ర కాదు మనం చేసిన కుట్ర కాదు కరెంటు పోతే మహిళలు రోడ్డు మీద వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూడండి అందరికీ జనరేటర్లు ఉండవు కదా పేదవాళ్ళకి జనరేటర్లు ఉండవు కదా ఇక పేదవాళ్ళు రాత్రులు పడుకోకూడదా పేదవాళ్ళకి ఇక జనరేటర్ లేని వాళ్ళకి కరెంట్ రాదా అని చెప్పి ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఎందుకంటే వసవానికి జనరేటర్ ఉన్నవాళ్ళు రెండు మూడు గంటలు కరెంట్ పోయినా ఎలాగోలా అడ్జస్ట్ అవుతారు కానీ అందరికీ జనరేటర్లు ఉండవు కదా పేదలందరికీ జనరేటర్లు ఉండవు కదా ఇప్పుడు టైం పన్నెండు ఒంటి గంట అవుతుంది తెల్లవారులు మేము నిద్రగాస్తే పొద్దున్నే లేచి పనులు చేసుకునేది ఎలా పనులకి వెళ్ళేది ఎలా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరెక్టే కదా ఎందుకంటే వాళ్ళంతా రికార్డ్దైనా కానీ డొక్కాడని ఫ్యామిలీ ఇవన్నీ పేద బడుగు బలహీన వర్గాలు పొద్దున్న ఐదు గంటకాల లేచి పని చేసుకుని ఆరు ఏడింటికల్లా పనికి వెళ్ళిపోయేవాళ్ళు రాత్రి అంతా నిద్ర మానేస్తే తెల్లారు గంట పని ఎలా చేసుకుంటారు పనికిలా వెళ్తారు అదే అడుగుతుందా మహిళ ఇరవై రోజుల నుంచి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు గత ఇరవై రోజుల నుంచి ఇదే సిచ్యువేషన్ అంట అంటే ఒక అరగంట ఇటు అయినా మొత్తానికి రాత్రులు కరెంటు పోవటం అయితే గత ఇరవై రోజుల నుంచి జరుగుతుందని చెప్పి ఆ మహిళ చెబుతుంది నేను చెప్పా అంటే ఒక రోజు మాత్రం పోయినంత మాత్రాన రెండు రోజులు పోయినంత మాత్రమైనా ప్రజలందరూ ఇలా వచ్చి నిరసన వ్యక్తం చేయరు పోని ఇదేదైనా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు అంటే ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు కదా దాదాపు ఇక్కడే ఇరవై ముప్పై కుటుంబాలు కనపడుతుంది అంటే ఒక కాలనీలో ఉన్న దాదాపు ఇరవై ముప్పై కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి గత ఇరవై రోజుల నుంచి ఇదే విద్యుత్ కోతల పథకం మరి ఈ స్థాయిలో విద్యుత్ కోతలు జరిగితే ప్రజలు ఎలా బ్రతుకుతారు ఓ పక్క ఛార్జీలు బాధుడే బాధుడా మరో పక్క విద్యుత్ కోతలు సమయం కూడా వాళ్ళే చెప్తారు చూడండి నేను పదింటికి పోయి మూడింటికి కరెంట్ వచ్చిందని చెప్పి ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పైగా మూడు వేలు నాలుగు వేలు కరెంటు బిల్లు వస్తుంది ఒకరోజు ఆలస్యం అయితే ఫీజులు మీకుపోతున్నారు అంటే వాళ్ళు అనేది ఏంటంటే మీరు విద్యుత్ ఛార్జీలు పెంచారు మేము భారం అయినా కడుతున్నాం కట్టినప్పుడు మాకు ఎందుకు విద్యుత్ ఇవ్వరు అడిగే హక్కు వాళ్ళకుంది ఎందుకనంటే పదింటికి పోయి కరెంటు మూడింటికి వచ్చిందంటే అసలు ప్రజలు పడుకునేది ఎప్పుడు అందులో పల్లెటూరులో దాదాపు ఆ సిటీ వాతావరణం ఉండదు కాబట్టి దాదాపు తొమ్మిది పదింటికే పల్లెటూరులో పడుకుంటారు వాళ్ళు తెల్లర గట్ల ఐదింటికి లేచి పనులకి కోసం వెళ్ళిపోతారు అలాంటిది పదింటికాడి నుంచి మూడింటి వరకు కరెంట్ తీసేస్తే ఎలా పడుకోవాలి వాళ్ళు పోనీ ఇది ఏమైనా కటికి వేసావాలం ఏదో మెయిన్ ఎలా పోనీ ఎండలు ఎక్కువ ఉన్నాయి విద్యుత్ వాడకం ఎక్కువ ఉందలే కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి అనుకోడానికి ఇదేమి వర్షాకాలం అయ్యే సరే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ వేసవకాలం అయితే కాదు కదా ఇప్పుడేట పరిస్థితి ఉంటే భవిష్యత్తులో ఏంటి పరిస్థితి సో ప్రజలు ఈ స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇది రోజు ఇదే పరిస్థితి పాపం ఉండబట్టలేక ఆవేదన వ్యక్తం చేయడానికి రోడ్డు మీదకి వచ్చారు దీనికి సంబంధించిన వార్త కూడా ఒకసారి వచ్చింది ఒకసారి చూద్దాం ఏదైనా అంటే ఈనాడు పత్రిక రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది అంటారు కానీ అందులో వాస్తవం ఉందో లేదో ఎవరు ఆలోచించరు ప్రజలు సో వైకాపా విద్యుత్ కోతల పథకం ఆగస్టు ముగిసిన ప్రజలకు తప్పని పాటలు గ్రామాల్లో పట్టణాల్లో ఎడాపెడా కోతలు ఈఎల్ఆర్ పేరుతో రోజుకి నాలుగు నుంచి ఐదు గంటలు సరఫరా నిలిపివేత అది కూడా రాత్రిపూట అందుకనే అంద ఇందాక కాళరాత్రి ప్రతి రాత్రి కాళరాత్రి ఎందుకైంది జాగారం ఎందుకైంది అంటే రోజు రాత్రి కూడా కరెంట్ తెతున్నారు కాబట్టి ఈ పరిస్థితి విద్యుత్ ఛార్జీల బాధుడికి ముందుండే జగన్ ప్రభుత్వం అంతరాయం లేని సరఫరాలో మాత్రం అట్టడుగు స్థానం నిలుస్తుంది అదనపు బాధుడితో భారీగా పెరిగిన విద్యుత్ బిల్లును చూసి వినియోగదారులకు చెమటలు పడుతున్నాయి అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించడానికే అన్నట్టు ప్రభుత్వం కొత్తగా విద్యుత్ కోదల పథకాన్ని అమల్లోకి తెచ్చింది రోజు కనీసం మూడు గంటలు అది కూడా రాత్రి వేళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంతో ప్రజలకు కంటి మీద కునుక్కు కొరువైంది రాష్ట్ర విభజన తరువాత ఏడేళ్ల కిందట వరకు విద్యుత్ కోతల బాధలే తెలియని ప్రజలకు జగన్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది నేను చెప్పాను కదా లాస్ట్ ఇయర్ కూడా ఇదే పరిస్థితి కాళరాత్రులే చూపిస్తుంది అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో రోజుకి నాలుగైదు గంటల పాటు సరఫరా నిలిపివేస్తుండటంతో గ్రామాలు పట్టణాలు పూర్తిగా అంధకారంలోకి జారుకుంటున్నాయి ఇక ఈ పరిస్థితి ఎట్టుంచే ఆసుపత్రుల పరిస్థితి కొన్ని కంపెనీల పరిస్థితి వాటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది మనం చూసాం గతంలో సెల్ ఫోన్ లైట్లు వెలుగులో ఆ సర్జరీలు చేసిన ఘటనలు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చా జరిగాయి ఆయన అద్భుతంగా మెడికల్ కాలేజీలు కడుతున్నాను ఆ ఇంటింటికి డాక్టర్ని నేను పంపుతున్నాను అని చెప్పి ఆయన గొప్పలు చెప్తాడు కానీ వాస్తవం అది కాదు ఈ రోజుకి కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెల్ ఫోన్ లైట్లో వైద్యం చేసిన ఘటనలు మనం చూసాం అంటే ఏ స్థాయిలో విద్యుత్ కోతలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ప్రకాశం జిల్లా తుమ్మలచేరు వద్ద విద్యుత్ స్టేషన్ వద్ద ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు మరి చేసేదేమో వాళ్ళకి దగ్గరలో ఉన్న స్టేషన్కి వెళ్ళడం తప్ప వాడు చేసేది ఉండదు అలాగని సబ్స్టేషన్ కూడా మనమేమనం ఆ పైన కరెంట్ తీసే తాడు మాత్రం ఏం చేస్తాడు ఆడి దగ్గర ఉంటే ఇస్తాడు ఆడి దగ్గర లేకుండా ఆడు మాత్రం ఎక్కడెత్తాడు సో రిలీఫ్ పేరుతో ఏంటంటే అత్యవసరం లోడ్ రిలీఫ్ ఫేర్ అంట ఆ విద్యుత్ ఛార్జీలు ఏమో టారిఫ్ ఛార్జీల పేరుతో వేసేస్తాడు దీనికి ఏమో లోడ్ రిలీఫ్ అంట పైగా గట్టిగా మాట్లాడితే మీకే విద్యుత్ కరెంట్ బిల్ తక్కువద్దని చెప్పి ఎదురు మాట్లాడే పరిస్థితి ఎందుకంటే వైసీపీ నేతలందరూ కూడా అలాగే ఉంటారు గట్టిగా మాట్లాడితే మీకు కరెంటు కోతలు విధిస్తే మీకే మంచిది కదమ్మా కరెంట్ చార్జీలు తక్కువ వస్తాయి అని చెప్పి మాట్లాడే నేతలు కూడా ఉన్నారు ఈ స్థాయిలో వైసీపీ ప్రభుత్వం విద్యుత్ కోతలు విధిస్తుంది ప్రజలందరూ కూడా వేసవకాలం రాకముందే దిబోమంటూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందంటే రేపటి రోజున పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి గతంలో చంద్రబాబు హయాంలో ఏదైతే పీపీఏ ఒప్పందాలు అంటే విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామో దాన్ని రద్దు చేయడం ఈ రోజు రాష్ట్రానికి శాపంగా మారింది ఆ రోజు యూనిట్ రెండు రూపాయలకు విద్యుత్ వస్తే అబ్బబ్బా చంద్రబాబు నాయుడు అంత అవినీతి అక్రమాలు అన్నాడు రోజు ఈయన ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు పెట్టి యూనిట్ కొనుక్కొస్తున్నాడు ఏది ఎక్కువ చెప్పండి పోనీ కొనుక్కు వచ్చిన భారేమన్నా ఎత్తి మీద వేస్తున్నాడు తిరిగి మన నత్తి మీద ఏతున్నాడు ఒక పక్క ఏమో మిగులు విద్యుత్ నుంచి లోటు విద్యుత్తులోకి వెళ్ళిపోయాం మరో పక్క ఏ ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఇంకో పక్క కరెంట్ ఇవ్వట్లా ఈ స్థాయిలో విద్యుత్ కోతలు ఉంటే ప్రజలు అలాగా బ్రతికేది దీనివల్ల ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఆ మహిళలు ఉన్న ఉన్నలో మరి ఘోరంగా ఉంది పరిస్థితి ఆయన చెప్పినట్టు జనరేటర్లు ఉండవు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా జనరేటర్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు కోతలు విధించి ఎందుకంటే కోతలు ఎక్కువైతే సరే అప్పో సొప్పు జనరేటర్ కొనుకోవాలి లేకపోతే ఇన్వర్టర్లు పెట్టుకోవాలని చెప్పి ఆలోచన అవుతుంది ఆ ఇన్వర్టర్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నాడో మనకు తెలియదు కానీ ఈ స్థాయిలో కోతలు ఉన్న ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బోధుడి మీద పెట్టిన దృష్టిని కనీసం నిరాటంకంగా విద్యుత్ అందించడం మీద పెట్టాలని చెప్పి మా మనవి